గుడెం జిల్లా చర్లమండలంలోని బోరుగుపాడుకు చెందిన వందన్ దేవ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపుల్ల రాజకుమార్ రంజిత్, అలాగే ఛత్తీస్గఢ్ సుకుమార్ జిల్లాకు జయగూరుగొండ మండలం తిమ్మాపూర్కు చెందిన సోడి గంగా అశోక్ మరియు సుకుమార్ జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మా దేవులు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఇక గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు రివార్డులు అందజేశారు. ఇటీవల జిల్లా పోలీసు రూమ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యులై మడివి కృష్ణ ఎర్రంపాడు గ్రామం, అలాగే చర్ల మండలం 400,002, పూణెం అడవయ్య అడవి రామవరం గ్రామాల గుండాల మండలం 100,000 రూపాయలు, వెట్టి భీమా పెండపాడు గ్రామం చింతకుప్ప సుకుమార్ జిల్లాల వారికి 100,000 రూపాయల నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. చర్ల పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఐపీఎస్ ఇక మండలంలో 54 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టీ సాయి మనోహర్, భద్రాచలం ఎస్పీ పారితోష్ పంకజ్, ఐపీఎస్ సిఆర్పీఎఫ్ 51 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్, 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సిఐ రాజవర్మ, దుమ్ముగూడెం సిఐ అశోక్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రమేష్, అశోక్ రెడ్డి, ముచ్చెం రమేష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.